ధర్మవరం నియోజకవర్గం రాయలసీమలో హాట్ హాట్ రాజకీయాలకు వేదిక ధర్మవరం చీరలు చాలా ఫేమస్ గతంలో టీడీపీ ఘనమైన విజయాలను సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గెలిచారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రత్యేక కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్త గుర్తింపును ఆయన సాధించారు మరోవైపు వరదాపురం సూరి బీజేపీలో టిక్కెట్ ఆశించారు టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ కూడా టిక్కెట్ రేసులో నిలిచారు కానీ టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీ దక్కించుకుంది ఆ పార్టీ తరఫున వై సత్యకుమార్ బరిలోకి దిగారు బీజేపీ ఎలాగైనా ఈ సీటులో గెలవాలని చూస్తోంది వరదాపురం సూరి మద్దతు కీలకం కాబోతోంది ఆసక్తిని రేకెత్తించే ధర్మవరంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ పందంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో ధర్మవరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం పందంకోళ్ళు వన్ సర్వే ప్రకారం ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపించింది అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ ఉండొచ్చు అనేటటువంటి అంచనాల్లో చేసిన సర్వేలో భాగంగా తెలుగుదేశం పార్టీకి నలభై ఒక్క శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది అదే సమయంలో ఇతరులకు పదిహేను శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వేలో వెల్లడైంది అభ్యర్థుల ఖరారు పూర్తయిన తర్వాత కీలకమైనటువంటి ధర్మవరం నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు టూ సర్వేలో లేటెస్ట్గా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటింగ్ కనిపిస్తోంది ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు ముప్పై ఏడు శాతం ఓటు షేరింగే వచ్చే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇతరులకు పదిహేను శాతం ఓటు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండు సర్వేల మధ్య ఈ నియోజకవర్గంలో జనం యొక్క అభిప్రాయం ఎందుకు ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ధర్మవరం సెగ్మెంట్లో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఎనిమిది శాతానికి పెరిగింది అటు గత సర్వేలో టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన పరిటాల శ్రీరామ్కు నలభై ఒక్క శాతం ఓటు చేరు కనిపిస్తే తాజాగా పొత్తుల్లో భాగంగా టిక్కెట్టు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కి దక్కింది ఈ లెక్కల ప్రకారం సత్యకుమార్కు కేవలం ముప్పై ఏడు శాతం ఓట్ చేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో పదిహేను శాతం తాజా సర్వేలను అదే నెంబర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా చూస్తే తాజా ఓటర్ నాడి ప్రకారం ధర్మవరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో ధర్మవరం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో కేతిరెడ్డికి మంచి పాపులారిటీ కంటిన్యూ అవుతోంది గ్రౌండ్లో మొదటి నుంచి యాక్టివ్గా ప్రజల్లో తిరగడం కేతిరెడ్డికి ప్రత్యేకమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు ధర్మవరంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం విపక్ష కూటమిలో అంతర్గత కలహాలు ఆ పార్టీ అభ్యర్థికి మైనస్ కాబోతున్నాయి బీజేపీలో పెద్ద స్థాయి నేతగా సత్యకుమార్కు గుర్తింపు ఉండడం అదొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ పరిటాల శ్రీరామ్ నుంచి పూర్తిస్థాయి మద్దతు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో యాక్టివ్గా సత్యకుమార్ పరిటాల శ్రీరామ్ కలిసి తిరుగుతున్నారు పెద్ద నేతలు ఇండిపెండెంట్గా బరిలో దిగుతుండడం కీలక అంశంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే హెడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది